పౌర సరఫరా సంస్థ కొన్నది నలభై ఏడు లక్షల టన్నులే అట ఇక ఇప్పటి వరకు నలభై ఏడు లక్షల టన్నులు మాత్రమే కొన్నద అర కోటి టన్నుల వరకు మిల్లర్లే నేరుగా కొన్నట్టు సమాచారం వచ్చింది అన్నట్టుగా కూడా నిన్న తెలుస్తుంది ముఖ్యంగా యాసంగిలో పక్కదారి పట్టిన ధాన్యాన్ని సర్దుబాటు చేసే వ్యూహమా ఇక రాష్ట్రంలో వానకాలం ధాన్యం కొనుగోలు శ్రీకరణ ముగింపు దశకు వచ్చింది ఇక ముఖ్యంగా నెలాఖరులో సీజన్ ముగియనుంది పౌర సరఫరా సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యంతో నలభై ఏడు శాతం ధాన్యాన్ని ఇప్పటి వరకు సేకరించినట్టుగా మనకి తెలుస్తుంది ముఖ్యంగా మొత్తం ఆరు వేల ఏడు వందల యాభై రెండు కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేసింది ఇప్పటికే ఆరు వేల రెండు వందల యాభై ఏడు కేంద్రాలను మూసివేయడం కూడా జరిగింది అంటూ కూడా మనకి తెలియవస్తుంది ముఖ్యంగా మిగిలిన వాటికి ధాన్యం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఇక సోమవారం నాటికి నలభై ఏడు పాయింట్ తొమ్మిది లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించడం జరిగింది అంటూ కూడా పౌర సరఫరాల సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యంలో అర కోటి టన్నుల వరకు ధాన్యాన్ని రైతుల నుంచి రైసు మిల్లర్లు అదనంగా కొన్నట్లు తెలుస్తుంది ఇక యాసంగి సీజన్లో రైసు మిల్లర్లు సీఎంఆర్ కోసం ఆ ధాన్యం భారీగా పక్కదారి పట్టించి ఉంటారు అన్నట్టు దానిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో మిల్లర్లు యాసంగి లెక్కలను వానకాలం పంటతో సర్దుబాటు చేస్తున్నట్టుగా కూడా మనకి తెలియవస్తుంది ముఖ్యంగా ఇదిగా మిల్లర్లకి మధ్య అలాగే పౌర సరఫర సంఘ వారి మధ్య జరుగుతున్న గొడవగానే మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మిల్లర్లు అంటే అధిక మొత్తంలో అంటే గవర్నమెంట్ కొనాల్సిన వడ్లని మిల్లర్లకే వారు పక్కదారి పట్టించిన మిల్లర్లే దానిపై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో పౌర సరఫర సంస్థ కంటే కూడా మిన్నగా మిల్లర్లు కొను కొనుగోలు చేయడంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే వ్యవహరిస్తా వ్యవహరించే అవకాశం ఉందన్నట్టుగా కూడా మనకి తెలియవస్తుంది ఇక ఇది ముఖ్యంగా మిల్లర్లకు సంబంధించిన వార్త ఇక